బాటిల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా కాలంలోనూ ర్యాంకుల కోసం కొన్ని కాలేజీలు విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఓ లెక్చరర్ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఆన్సర్ పేపర్లు చూపిస్తూ ఆగ్రహంతో రెచ్చిపోయిన లెక్చరర్ విద్యార్థులను దారుణంగా కొట్టాడు. జుట్టు పట్టుకొని స్కేల్తో పదే పదే బాదాడు. అదే క్లాసులో ఉన్న ఎవరో విద్యార్థి సెల్ఫోన్ ద్వారా రికార్డు చేసిన దృశ్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. రైట్, ఇక ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ని అడిగి తెలుసుకుందాం. హరీష్, ఈ ఘటన ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? శ్రీ చైతన్య కాలేజీపై తల్లిదండ్రులు కేసు నమోదు చేశారా? వివరాలేంటి? ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం రాజోల్లో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చోటు చేసుకుంది. ఒకవైపు ఈ కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు కళాశాలలకు పాఠశాలలకు రావడమే చాలా కష్టంగా ఉన్న నేపథ్యంలో తల్లిదండ్రులు ధైర్యం చేసి పంపిస్తారని చెప్పొచ్చు. ఇంత జరుగుతున్నా సరే మార్కులు సరిగా రాలేదనే నెపంతో ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థులను ఏ విధంగా దండిస్తున్నారు అనేది మనం విద్వత్సలో చూడొచ్చు. చాలా దారుణంగా విద్యార్థుల పట్ల ప్రవర్తించిన విధానం కూడా మనకు అందులో కనిపిస్తుంది. మార్కులు తక్కువ వచ్చాయనే ఉద్దేశంతో ఆ విద్యార్థిని అధ్యాపకుడు కొట్టడాన్ని అక్కడే ఉన్న వారి కొంతమంది రికార్డ్ చేయడం జరిగింది. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన చూసి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ర్యాంకుల కోసం ఎక్కువ మార్కులు రాలేదనే ఉద్దేశంతో అధ్యాపకులు చేస్తున్న ఈ వ్యవహారం సాధారణంగా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ విద్యార్థులు కూడా తమలో తామే కోల్పోవడం తప్ప తల్లిదండ్రులు కూడా చెప్పుకునే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ఈ సంఘటన వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాజమాన్యాన్ని కూడా ఈ పరిస్థితి మీద నిలదీసే పరిస్థితి ఇది కనిపిస్తోంది. ఎందుకంటే తమ పిల్లలను చదువుకోవడానికి పంపిస్తున్నారు తప్ప ఈ అధ్యాపకులు ఈ రకంగా వ్యవహరిస్తే మాత్రం దాన్ని ఏమాత్రం అంగీకరించే పరిస్థితి లేదన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే దీంతో ఈ యాజమాన్యాన్ని కూడా నిలదీసేది కనిపిస్తోంది. అన్నా లెక్చరర్, అసలు విద్యార్థుల పట్ల ఒక బాహాబాహికి దిగినట్లు రౌడీ వీధిలో ప్రవర్తిస్తున్నాడు అంటే కేవలం శ్రీ చైతన్య కాలేజీకి ర్యాంకులకు కోసమే ఇట్లాంటి పనులు చేస్తున్నారా? చాలా కళాశాలల్లో పరిస్థితి ఇదే విధంగా ఉన్నా సరే క్లాస్ రూముల్లో తరగతి గదుల్లో ఏం జరుగుతుందన్న విషయం బయటకు వచ్చే పరిస్థితి లేదు. చాలా చోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా అధిక మార్కుల కోసం విద్యార్థులపై ఒత్తిడి పెంచడానికి ఎట్టి పరిస్థితుల్లో మార్కులు తగ్గకుండా ఉండేందుకు తీవ్రస్థాయిలో వాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ ప్రస్తుతం జరిగిన సంఘటనకు సంబంధించి అయితే సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ యాజమాన్యాన్ని ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే చదువుకోవటానికి మాత్రమే ఈ కళాశాలకు పంపిస్తున్నాం తప్ప అధ్యాపకులు ఈ రకంగా ప్రవర్తిస్తే తమ పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిస్థితి ఉపేక్షించేది లేదని కూడా ఈ విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ ర్యాంకుల కోసమనో అధిక మార్కుల కోసమనో ఈ రకంగా దండించడం ఇప్పటి వరకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే విద్యార్థులు కూడా తమకు జరిగిన సంఘటన తల్లిదండ్రులు కూడా ఇప్పటిదాకా చెప్పుకునే స్థితి లేదు. ఈ రకంగా వ్యవహారం బయటికి రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరుణ. రైట్ హరీష్, థ్యాంక్ యూ. టూ డేస్ రాకపోతే ఎక్కడ ఉంటుంది ఎక్కడ చెప్తే ఒక్కొక్క చెప్తున్నాడు ఇల్లు మాట్లాడుతుంది ఇల్లు మాట్లాడు.